నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ప్రచారంలో స్పీడ్ పెంచారు. బైక్ ర్యాలీలతో సందడి చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో కేడర్లు ఉత్సాహం నింపుతున్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అన్న చంద్రబాబు నినాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. నర్సాపురం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలంటే టీడీపీకే ఓటు వేయాలి అంటున్న అభ్యర్థి శివరామరాజుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేగా గత 2 పర్యాయాలు ఆ కాన్స్టిట్యున్సీలో తనదైన శైలి చూపించిన కలువపూడి శివ ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తనదైన శైలిలో ప్రచారంలో వినూత్నంగా ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ తేదే పాక గెలుపు ఖాయం అనే ధోరణిలో కార్యకర్తలు మమేకమవుతున్నారు. ఇప్పుడు శివ మనతో ఉన్నారు. సార్, మీరు నర్సాపురంలో గమనించిన ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ఎంపీ అవ్వగానే ఆ యొక్క సమస్యల పట్ల మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? నర్సాపురం పార్లమెంట్ పరిధిలో శాసనసభ్యులు గారు కానీ మంత్రి గారు కానీ జడ్పీ చైర్మన్ గారు కానీ బాగా పనిచేసి గ్రామాల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా అమలు చేయటం, అట్లాగే అర్బన్ హౌసింగ్ని బాగా ఇంప్లిమెంట్ చేయటం, దీంతోపాటు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా ఇది రోడ్లు బాగా నిర్మించడం జరిగింది. దాంతోపాటు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంగన్వాడీ భవనాలు కావచ్చు, ఏదైతే డంపింగ్ పార్కులు కావచ్చు, పంచాయతీ భవనాలు, ఈ స్కూలు భవనాలు, ఈ ప్రతి గ్రామంలో కూడా గ్రామ సమయ భవనాలు, ఇవన్నింటిని కూడా ఏర్పాటు చేయటం, శ్మశానాల రెనోవేషన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్నీ మెరుగైన ఫలితాలు వచ్చినాయి. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డ్రైనేజీ సుమారు 20% అయింది. మిగిలిన డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా పూర్తి చేయడానికి శాసనసభ్యులందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. అలాగే డంపింగ్ యార్డుల నిర్మాణం జరిగింది, దాన్ని వాస్తవ రూపంలోకి వినియోగంలోకి తీసుకురావాలి. దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గ్రామ సమైక భవనాలు నిర్మాణం చేశాం, దాంట్లో మహిళా సాధికారత సాధించే విధంగా దాన్ని యూటిలైజేషన్ చేయాలి. దానికి కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్లే విధానం తీసుకొస్తాం. మేము కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రధానంగా హైవేస్ డెవలప్మెంట్ కానీ, అట్లాగే వశిష్ట వారధి నిర్మాణం కానీ, కోటిపల్లి రైల్వే లైన్ త్వరితగతిన అవటం కానీ, మెరైన్ ప్రాజెక్టు తీసుకొచ్చి శిశోర్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం కానీ, గోదావరిలో కానీ పేరుపాలెంలో కానీ మనం టూరిజంని చేయటం ద్వారా కానీ, అట్లాగే కొల్లేరు సమస్య పరిష్కారం చేయాల్సి ఉంది, 3వ కాంటూరు కుదించి జరాయితీ రైతులకి ప్రయోజనాలు కాపాడి ఆ ప్రాంతానికి వాటరు లెవెల్ మెయింటైన్ చేసేటట్టు, కొల్లేరు సరస్సు ఈరోజు పూర్తిగా పొల్యూషన్ తోటి ఉంది, దాన్ని పరిరక్షించే విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ఆచరణాత్మకంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టి విభజన హామీలు నెరవేర్చుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో నేను కీలక భూమికంగా ఉండగలుగుతాను. అయితే మొత్తం మీద అక్కడ సమస్యలన్నింటి మీద తనకు పూర్తి అవగాహన ఉందని, ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో పోరాడైనా సరే నర్సాపురం పార్లమెంటును రాష్ట్రంలోనే అత్యుత్తమ పార్లమెంటుగా తీర్చిదిద్దుతానని కలువపూడి శివ చెప్తున్నారు.